హలో అండి, నమస్తే. ఇప్పుడే కొబ్బరి లడ్డూలు చేశాను, హల్వా లడ్డూలు. అదొక డిఫరెంట్ రెసిపీ, జస్ట్ 5 మినిట్స్లో పిల్లలకి చేసి పెట్టచ్చు. చూడండి, శైలాస్ కిచెన్లో ఇప్పుడు చేసి మళ్ళీ ఇది చేస్తున్నా. స్వీట్ చేసాక హాట్ చేయాలి కదా. ఇందుకు మనం ఏం చేయబోతున్నాం, ఇదిగోండి మునగాకు. మునగ చెట్టులో ప్రతి భాగం కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది. అంతటి మంచి రెసిపీని ఇష్టంగా, అబ్బా ఇది మళ్ళీ తింటే బాగుండు. మునగాకు అనగానే కొంచెం అందరూ అవర్షన్, మునగాకు పప్పు చేసినా, మునగాకు చారు చేసినా, కానీ మునగాకు లడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దరు కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవే. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, చింతపండు, నువ్వులు, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇది కాకుండా ఇదిగోండి చక్కగా కడిగి ముప్పటి నిండా తీసి పెట్టిన లేత మునగాకు ఇప్పుడు చట్నీ తెంపుకొని వచ్చిన, అండ్ కొంచెం పచ్చి కొబ్బరి. సో ఇంట్లో కొబ్బరి చాలా ఉంది, అందుకని కొబ్బరిలో హల్వా లడ్డు అండ్ ఇది అన్నీ చేస్తున్నాం. చాలా చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేయడం. నిజంగా ఇంత సింపుల్గా మునగాకు ఇంత మునగాకు తినొచ్చా అంటారు మీరు. కొంచెం ఆయిల్ వేసాను, ఒక 2 టీ స్పూన్స్, 1 టీ స్పూనే, ఎందుకంటే ఇందులో ఉండ చేసిన తర్వాత లాస్ట్లో నెయ్యి పడాలి, అందుకని చెప్పి ఆయిల్ టేస్ట్ ఎక్కువ ఉండడం ఇష్టం లేదు, అందుకని ఆయిల్ బాగా తగ్గించాను. 1 టీ స్పూన్ మ్యాక్సిమం, లేదంటే 1.5 వేసుకోండి. ఇదిగోండి అసలు లేదు, తడి అంటుకుంది అంతే అడుగున, ఎందుకంటే వేగాలి కాబట్టి. 1 టీ స్పూన్ మినప్పప్పు అండ్ 1 టీ స్పూన్ శనగపప్పు, జస్ట్ 1 టీ స్పూనే. అన్ని టేస్ట్లు ఇన్హరెంట్గా ఉండాలి, తప్పితే ఏది ఎలివేట్ అవ్వద్దు. మునగాకు ఇంపార్టెంట్, మునగాకులో ఉన్న చేదుని దాన్ని కప్పిపుచ్చడానికి మనం ఈ మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుతున్నాం. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, అన్ని 1 బై 1 వేసేయటమే, ఆగేది లేదు ఎక్కడ. ఇదిగోండి 4 ఎండుమిరపకాయలు, 1-3 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, 4-5 రెబ్బలు వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఇదిగోండి కొద్దిగా పసుపు, ఒకసారి కలుపుదాం అన్నీ. ఎర్ర ఉల్లిపాయ కొంచెం ఒకటి, తెల్లుల్లిపాయ కన్నా ఎర్ర ఉల్లిపాయ కొంచెం ఘాటు ఉంటుంది, బాగుంటుంది. సగం చెక్క తీసుకున్నాను మీడియం సైజు. మన మునగాకు మునగాకుని ఇంకెలా తింటామండి, ఇది ఇలా తింటే బాగుంటుంది. కొద్దిగా చింతపండు 1-5 గ్రామ్స్ తెక్కలు ఇప్పేసేయండి. సరిపడా ఉప్పు 1 1/4 టీ స్పూన్ వేసాను అన్నిటికి కలిపి. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి, కేరళ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు దీన్ని. మునగాకు తినాలంటే మనం కూడా ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నాకు పెడితే నేను ఆశ్చర్యపోయాను, అరే మునగాకు కూడా ఇలా కూడా తినొచ్చా అని. ఇంకా తర్వాత చేయటం స్టార్ట్ చేశాను. ఆకుని మగ్గనిద్దాం 1-2 మినిట్స్ అంతే. ఉలవ చారు మరుగుతుంది, 1/2 కేజీ ఉలవలు నానబెట్టి మసలు పెడుతున్నా. అది నాకు దాదాపు ఒక స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ ఈజీగా వస్తుంది. 3 మంత్స్లో మంత్లీ 2x, అంటే నేను చేసిన దానికన్నా వేరే వాళ్ళకి ఇచ్చుడు ఎక్కువ. అడిగింది మాకు మా అక్క వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉలవ చారు చేసినామనే ఉందనే అంటే కొంచెం తీసి మనం బయట అమ్ముతారు కదా అట్లా తీసిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళాక పోపేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 2-3 మినిట్స్ వెరీ లో ఫ్లేమ్లో, ఆయిల్ కూడా చూసారు ఎంత తక్కువ ఉంది, అసలు ఆయిల్ లేదు, అవసరం లేదు. అండ్ ఈ పచ్చి కొబ్బరి ఈజ్ వెయిటింగ్. చాలు మునగాకు మగ్గింది చాలు, ఇదిగోండి పచ్చి కొబ్బరి మొత్తం వేసేస్తున్నాను. ఇది ఒక సగం చెక్క, చిన్న కొబ్బరికాయలో సగం పచ్చి కొబ్బరి చెక్క, అండ్ కావలసినంత కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అన్నిటిని కలిపేస్తున్నా, అయిపోయింది. దీన్ని ఒక్కసారి మిక్సీ వేసుకొని వస్తాను, కొంచెం 1-2 నిమిషాలు చల్లారనిచ్చి మిక్సీ వేసుకొని వస్తాను. చిన్న ప్రొసీజర్ ఉందంతే. సో మన లడ్డూలు అయిపోయినాయి. ఉప్పు చూసుకోండి, కొంచెం నేను 1/2 స్పూన్ వేసాను సరిపోయింది. చెక్క ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోండి. ఎంతసేపు అండి, 2-3 నిమిషాలు కూడా లేదు మునగాకు పొయ్యి మీద. అన్నీ మన ఇంట్లో మెటీరియలే. మీకు ఎక్స్ట్రా పని ఏమన్నా ఉందంటే పచ్చి కొబ్బరి, కానీ ఆ పచ్చి కొబ్బరి వేస్తేనే మీకు టేస్ట్. ఇది మీరు పిల్లలకి ప్రేమగా ఎన్ని రకాలు చేసి పెట్టండి, హెల్త్ కోసం ఇది చేసి పెట్టండి. ఇంకా మునగాకుల హెల్త్ బెనిఫిట్స్ ఒక లిస్ట్ చాటభారతం రాయొచ్చు అన్నమాట, అన్నీ ఉంటాయి. ఈ పెద్ద లడ్డు మా వారికి కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉంటారు కదా జెంట్స్, ఎక్కువ పడుతుంది. ఆకు మంచిది, ఈ చిన్న ఆకు మధ్యలో పెట్టుకోండి అన్నం మధ్యలో. ఆవు నెయ్యి, ఇది మిత్ర న్యాచురల్స్ వారి దేశీ ఆవు నెయ్యి, దీని మీద ఇట్లా వేసుకోండి. అసలు ఇందులో ఎంత హెల్త్, చక్క ఇట్లా కలపండి. నా మొహం చూసారు ఎలా వెలిగిపోతుందో. ఎంత కమ్మగా ఉందండి, ఒక్కసారి శుభాషాలు శుభాష్.
అసలు మీరు జీవితంలో చాలా కోల్పోయినట్టు ఇది చేసి తినకపోతే. మునగాకుని ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా, ఇంత హెల్దీగా ఏ రెసిపీలో నేను చూపించలేకపోయాను. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత అద్భుతమైన రెసిపీని చూపించగలిగాను. ఐఎమ్ సో గ్లాడ్. ఇది చూసిన వాళ్ళు, ఇది చేసి తిన్న వాళ్ళు అదృష్టవంతులు నా దృష్టిలో. మీకు ఎవరికైనా బెనిఫిట్ చేయాలనిపిస్తే, వాళ్ళ లైఫ్లో మీరు ఏదైనా చేంజ్ తీసుకురావాల్సి వస్తే ఇది పంపించి లింక్ షేర్ చేసి ఇది ఒక్కసారి చేసి తినవే అని చెప్పండి. అదే మీరు వాళ్ళకి చేయగలిగే, వాళ్ళ పేరు మీద ఒక బాండ్ రాసేయటం అన్నమాట, హెల్త్ బాండ్. చెమలే చూడు, అసలు మామూలుగా లేదు. అంటే నేను ఉండలేకపోతున్నాను వెంటనే టేస్ట్ చెప్పేది. వద్దులే, నూరుతుంటేనే అసలు ఎంత స్మెల్ వస్తుందో మేడం. ఇది అవును చాలా బాగుందండు. నెయ్యి యాడెడ్ కదా, అసలు మాట అట్లా మీరు చెప్పినట్టు ఉంది మేడం. అవును, గాడ్ ప్రామిస్ అండి, అమ్మ మీదొట్టు కొంచెం కూడా ఏమంటారు అతిశయోక్తి లేదు ఇందులో. కంపల్సరీ చేయండి మునగాకు ముద్దలు. ఎక్కడ దాగింది మేడం? కేరళలో. మన కేరళ వెళ్ళొచ్చు, నాకు గుర్తొచ్చింది. అరే ఇది అప్పుడు తిన్నాను కదా నేను చేసేదాన్ని. మా అత్తగారు మా పెళ్ళైన కొత్తలో ఇంకా 2 ఇయర్స్ అనుకుంటా చేసాము. ఆ తర్వాత మెల్లమెల్లగా మరుగున పడిపోయింది. చాలండి, జీవితం ధన్యం పో. ఉన్నానా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ చేస్తాను. మునగాకు హెల్త్ బెనిఫిట్స్ అని ఒకసారి గూగుల్ చేయండి, మీరు కంపల్సరీ చేయండి. అంతే, ఇంకా వేరే ఎక్స్క్యూజ్ లేదు మీకు.